మహాత్మా గాంధీ గారి పేరు నోబెల్ శాంతి బహుమతి కోసం పంతొమ్మిది వందల ముప్పై ఏడు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది పంతొమ్మిది వందల నలభై ఏడు మరియు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో నామినేట్ అయినా ఆయనకు అవార్డు కాలేదు ఇవ్వకపోవడానికి కారణం ఏమిటి కనీసం ఆయనకు భారతరత్న అయినా ఇస్తే బాగుంటుంది అని ఎక్కువ మంది దేశ ప్రజలు అనుకున్నారు అది ఇవ్వలేదు దీనికి కారణం ఏమిటి ఈ వివరాలు తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి గాంధీ గారికి నోబెల్ శాంతి బహుమతి ఎందుకు ఇవ్వలేదు అని చర్చించే ముందు అసలు నోబెల్ బహుమతి ఎవరు ఎప్పుడు స్థాపించారు ఎవరెవరికి ఏ ఏ విభాగాల్లో ఇస్తారో ముందు తెలుసుకుందాం ఆల్ఫ్రెడ్ నోబెల్ స్వీడన్కు చెందిన పారిశ్రామికవేత్త సైంటిస్టు మరియు ఫిలాంథ్రపిస్ట్ అనగా పరోపకారి నవంబర్ ఇరవై ఏడు పద్దెనిమిది వందల తొంభై ఐదున బయల్పరిచిన ఆల్ఫ్రెడ్ నోబెల్ వీలునామాలో ఒక ఫౌండేషన్ నెలకొల్పి తన సంపదలో ఎక్కువ భాగాన్ని ప్రపంచవ్యాప్తంగా ఫిజిక్స్ కెమిస్ట్రీ మెడిసిన్ లిటరేచర్ మరియు శాంతి విభాగాల్లో ప్రపంచానికి ఎక్కువ మేలు కలిగేలా పరిశోధనలు రచనలు చేసిన వాళ్ళకి బహుమతులుగా ఇవ్వాలని రాశారు వీటినే నోబెల్ బహుమతులు అంటారు దీనికోసం ఆయన కేటాయించిన మొత్తం ముప్పై ఒక్క మిలియన్ స్వీడిష్ క్రోనాలు స్వీడన్ కరెన్సీ క్రోనా ఈ మొత్తాన్ని ఒక ఫండ్ లాగా చేసి సేఫ్ సెక్యూరిటీస్లో పెట్టుబడి పెట్టారు ఆ సెక్యూరిటీస్ నుండి వచ్చిన ఆదాయాన్ని గడచిన సంవత్సరంలో మానవాళికి మేలు కలిగించే పరిశోధనలు లేక పనులు చేసిన వారికి బహుమతులుగా ఇవ్వాలని నోబెల్ కమిటీ నిశ్చయించింది ఆ మొత్తం విలువ ఇప్పటి లెక్కల ప్రకారం చూస్తే పదిహేడు వందల తొంభై నాలుగు మిలియన్ స్వీడిష్ క్రోనాలు మన కరెన్సీలో లెక్క కడితే పద్నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు ఈ నోబెల్ బహుమతులు ప్రతి సంవత్సరం ఇంతకుముందు చెప్పిన విభాగాల్లో ఇస్తారు ఆ తర్వాత స్వీడన్ సెంట్రల్ బ్యాంక్ ఆల్ఫ్రెడ్ నోబెల్ జ్ఞాపకార్థం పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో నోబెల్ సంస్థకు భారీగా విరాళం ఇచ్చింది ఆ విరాళంతో ఆర్థిక శాస్త్రంలో ప్రతిభ చూపిన వాళ్ళకు కూడా నోబెల్ బహుమతి ప్రకటించింది దీనితో కలిపి మొత్తం ఆరు విభాగాల్లో నోబెల్ బహుమతులు ఇస్తున్నారు మొదటి నోబెల్ శాంతి బహుమతి పంతొమ్మిది ఒకటి డిసెంబర్ పదిన ఇచ్చారు రెండు వేల ఇరవై నాటికి మొత్తంగా తొమ్మిది వందల అరవై రెండు మందికి గాను ఆరు వందల మూడు నోబెల్ బహుమతులు ఇచ్చారు ఒక్కొక్క సంవత్సరం కొన్ని నోబెల్ ప్రైజ్లు ఇద్దరిద్దరికి పంచుతారు నోబెల్ ప్రైజ్ వచ్చిన వారికి ఒక గోల్డ్ మెడల్ ఒక డిప్లొమా మరియు పది మిలియన్ల స్వీడన్ క్రోనాలు ఇస్తారు నోబెల్ బహుమతిలో భాగంగా ప్రస్తుతం మన కరెన్సీలో లెక్క కడితే దాదాపు తొమ్మిది కోట్ల రూపాయలు ఇస్తారు మహాత్మాగాంధీ జాతిపితగా కొనియాడబడ్డారు అహింసనే ఆయుధంగా మలచి బ్రిటిష్ వారితో పోరాడారు ఆయన కృషిని గుర్తించి ఆయన పేరును నొబెల్ శాంతి బహుమతి కోసం పంతొమ్మిది వందల ముప్పై ఏడు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది పంతొమ్మిది వందల నలభై ఏడు మరియు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో నామినేట్ చేశారు కానీ ఇవ్వలేదు దానికి కారణాలు ఇప్పుడు విశ్లేషిద్దాం నోబెల్ కమిటీ సలహాదారుడైన జాబ్ వామ్ ముల్లర్ చెప్పిన దాన్ని బట్టి పంతొమ్మిది వందల ముప్పై ఏడు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో గాంధీ గారి పేరు నామినేట్ అయినా కూడా ఎందుకు ఇవ్వలేదు అంటే గాంధీ గారు ఒక మంచి కీర్తించదగ్గ మరియు యోగి లాంటి వారైనప్పటికీ ఆయన విధానాలలో నిలకడలేకపోవడం వల్ల ఆయనను ఒక స్వాతంత్ర పోరాట వీరుడుగానే కాక ఒక నిరంకుశుడుగా మరియు ఎక్కువ జాతీయ భావం ఉన్నవాడిగా గుర్తించబడ్డారు అనగా విస్తృత మానవాళికి కాకుండా కేవలం ఒకే దేశం కోసం కృషి చేసినట్టు భావించారు అలాగే ఆయన దక్షిణాఫ్రికాలో పోరాడింది కూడా అక్కడి భారతీయుల కోసమే కానీ వారి కంటే ఎక్కువ హీనంగా చూడబడుతున్న నల్లవారి కోసం పోరాడలేదని తద్వారా ఆయన పరిధి సంకుచితమైనదిగా భావించి ఆ సంవత్సరాలలో ఇవ్వలేదు అని ఆయన చెప్పారు పంతొమ్మిది వందల నలభై ఏడులో ఏమైందంటే కమిటీలో ఉన్న ఐదుగురు సభ్యుల్లో ఇద్దరు సంప్రదాయవాద క్రైస్తవులు గాంధీగారి నామినేషన్ని బలంగా సమర్థించినప్పటికీ అప్పటి దేశ విభజన అల్లర్లు నేపథ్యంలో మిగతా ముగ్గురు గాంధీ గారి అభ్యర్థిత్వాన్ని సమర్థించలేదు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఆయనకు తప్పనిసరిగా ఇస్తారనుకున్న సమయంలో నామినేషన్స్ పరిశీలించే సమయానికి ఆరుగురు కమిటీ సభ్యులు గాంధీ గారికి బలంగా మద్దతు పలికారు కానీ నామినేషన్ల గడువు ముగియటానికి రెండు రోజుల ముందు గాంధీ గారు చంపబడ్డారు అప్పటి నిబంధనల ప్రకారం చనిపోయిన వారికి నోబెల్ బహుమతులు ఇచ్చేవారు కాదు అయినప్పటికీ గాంధీ గారికి ఇవ్వాలని ఆలోచించడానికి ఆ బహుమతితో పాటు వచ్చే మొత్తాన్ని ఇవ్వడానికి ఆయన తరఫున ఎలాంటి ధార్మిక సంస్థ లేకపోవడం ఆయన ఎలాంటి వీలునామ రాయకపోవడం ప్రతిబంధకాలు అయ్యాయి నొబెల్ వెబ్సైట్లోని ఈ వివరాలు ఇంకొంత సమాచారాన్ని ఇచ్చాయి ఒకటి గాంధీ గారు ఒక ప్రత్యేకమైన వ్యక్తి కానీ ఒక అసలు సిసలైన రాజకీయ నాయకుడు లేక అంతర్జాతీయ చట్టాలను ప్రభావించే వ్యక్తి కాదు రెండు పంతొమ్మిది వందల నలభై ఏడులో నోబెల్ కమిటీలోని మెజారిటీ సభ్యులు గాంధీగారు అన్నట్లుగా ప్రచురితమైన కొన్ని వార్తలు చూసి శాంతి అహింస బాట నుండి ఆయన పంథా మారిందా అని సంశయపడ్డారు ఆ వార్తలు ఏమిటంటే ఒకవేళ పాకిస్తాన్ నుండి న్యాయం జరగకపోతే భారత ప్రభుత్వం పాకిస్తాన్పై యుద్ధం చేయాలని ఆయన అన్నారని ఇంకొక సందర్భంలో భారత్లో ఉన్న ముస్లిముల విధేయత పాకిస్తాన్ వైపు ఉంటే వారు భారత్లో ఉండనవసరం లేదని ఆయన అన్నారని కొన్ని పత్రికలు ప్రచురించాయి ఇవి నోబెల్ కమిటీపై బాగా ప్రభావాన్ని చూపాయి కానీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో దళైలామాకు నోబెల్ శాంతి బహుమతి ఇచ్చినప్పుడు నోబెల్ కమిటీ గారి జ్ఞాపకంగా దలైలామాకు ఇస్తున్నట్లు ప్రకటించింది ఆ విధంగా వారు చేసిన పొరపాటుకు సమర్థన ఇచ్చుకుంది మహాత్మా గాంధీకి నోబెల్ ఇవ్వకపోవడానికి సంబంధించి నోబెల్ వెబ్సైట్లోనే కొన్ని ప్రశ్నలు ఉన్నాయి నోబెల్ బహుమతులను నిర్ణయించే కమిటీ మరీ సంకుచితంగా ఆలోచించిందా ఐరోపా వాసులు కాకుండా మిగతా దేశాల స్వాతంత్ర పోరాట నాయకులు వాళ్ళకి కనపడరా లేక గాంధీజీకి నోబెల్ బహుమతి ఇవ్వడం ద్వారా అప్పటి బ్రిటిష్ పాలకులకు తమకు ఉన్న సంబంధాలు దెబ్బతింటాయని భావించారా ఇవి జవాబులేని ప్రశ్నలు ఏదేమైనా నాలుగు సార్లు నామినేట్ అయినప్పటికీ గాంధీ గారికి నోబెల్ బహుమతి రాకపోవడం ఒక రకంగా బాధించే విషయం గాంధీ గారి ఔన్నత్యం హిమాలయాలంత పెద్దది ఒకవేళ ఆయనకు నోబెల్ బహుమతి ఇచ్చి ఉంటే అది గారికి కాక నోబెల్ ఫౌండేషన్కే వన్నే తెచ్చేది ఇకపోతే గాంధీ గారికి భారతరత్న ఎందుకు ఇవ్వలేదు అనే చర్చ కూడా బాగా జరుగుతుంది భారతరత్న పంతొమ్మిది వందల యాభై నాలుగులో మొదలైంది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలోనే గాంధీ గారు మరణించారు అప్పట్లో చనిపోయిన వారికి భారతరత్న ఇచ్చేవారు కాదు కానీ తర్వాత వల్లభాయ్ పటేల్ ఎంజి రామచంద్రన్ లాంటి వారికి ఇచ్చారు వాటికి రాజకీయ రంగు పులిమి వివాదం చేశారు గాంధీ గారికి భారతరత్న ఇవ్వడం కోసం కేంద్ర ప్రభుత్వానికి ఒక డైరెక్షన్ ఇవ్వాలని ఒక గాంధీ అభిమాని వేసిన వ్యాజ్యం మీద సుప్రీంకోర్టు గాంధీజీ ఈజ్ హయ్యర్ దాన్ భారతరత్న అని వ్యాఖ్యానించి ఆ వ్యాజ్యం వేసిన వ్యక్తిని కేంద్ర ప్రభుత్వానికి ఈ విషయమే అర్జీ పెట్టుకోవాలని సూచించింది భారతరత్న ఇవ్వకపోవడానికి చేసే ఇంకొక వాదన ఏమిటంటే గాంధీ గారు ఫాదర్ ఆఫ్ ద నేషన్ అంటే దేశానికే ఆయన తండ్రి అలాంటప్పుడు ఆయనే తండ్రిగా ఉన్న దేశంలో ఆయనే దేశానికి ఒక రత్న ఎలా అవుతారు ఈ విధంగా పలు కారణాల వల్ల గాంధీ గారికి నోబెల్ బహుమతి కానీ భారతరత్న కానీ ఇవ్వలేదు వాస్తవం ఏమిటంటే ఈ అవార్డులను మించిన గొప్ప వ్యక్తి గాంధీజీ మనకు స్వాతంత్రం ఎలా వచ్చింది అని ఆలోచించగానే ప్రతి భారతీయుడికి ఠక్కున గుర్తొచ్చే పర్సనాలిటీ గాంధీజీ మాత్రమే అదే ఈ అవార్డులను మించిన గౌరవం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి